పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీలో మొదటి పార్కింగ్ నూతనంగా ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ను పశ్చిమ గోదావరి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పెన్నాడ రామారావు, రంగసాయి, కంతెట వెంకటరాజు, తోట బోవయ్య, మధు, బాల, మల్లేశ్వరరావు, అల్లు రామకృష్ణ, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ రోజు మరి హౌసింగ్ బోర్డు అసోసియేషన్ తరపున ప్రెసిడెంట్ గారు అంటే రామారావు గారి ఆధ్వర్యంలో అలాగే వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరి ట్రస్ట్ చైర్మన్ అన్న మన వెంకటరాజు గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి హౌసింగ్ బోర్డు సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ రోజున మన శాసనసభ్యులతో చక్కగా ఈ వాకింగ్ ట్రాక్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంది. మరి ఆయన మరి మనకు అందుబాటులో లేకపోవటం వల్ల ఈ రోజున చక్కగా వాకర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. మరి అసోసియేషన్ పెద్దలందరూ కూడా మరి మన శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళి కాలనీ డెవలప్మెంట్ అభివృద్ధి గురించి అడిగినప్పుడు రోడ్లకి 80 లక్షలు రోడ్లకి గ్రాంట్ చేయటం, అలాగే ఈ ఇక్కడ ఈ పార్క్ అభివృద్ధికి 15 లక్షల రూపాయలు ఒక గ్రాంటు, 10 లక్షలు గ్రీనరీ కింద గ్రాంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ముఖ్యంగా నాకు తెలిసింది హౌసింగ్ బోర్డు అసోసియేషన్లో ఇంతకుముందు సూరిబాబు గారు చేసినప్పుడు కానీ ఇంత మరి సెక్రటరీ గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఆయన మన శంకరం గారు వీళ్ళందరూ మీరు అందరూ చేసినప్పుడు అందరూ కూడా ఈ అభివృద్ధికి మరి చాలా పెద్దలు చాలామంది ఉన్నారు. మరి చాలా ఈ అభివృద్ధికి మరి హౌసింగ్ బోర్డు అంటే ఏదో సొంత నా ఇల్లునే చక్కబెట్టుకోవడం కాకుండా హౌసింగ్ బోర్డు మొత్తం అందరు ప్రజలందరికీ కూడా మరి వసతులు ఏర్పాటు చేయాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అసోసియేషన్ నిజంగా కూడా మన భీమవరం పట్టణంలోనే హౌసింగ్ బోర్డు అసోసియేషన్కి మంచి పేరుంది. అలాగే మీరు ఏ నాయకులు ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా చక్కగా వాళ్ళని కలిసి మీ అభివృద్ధిలో మీరు ఎప్పుడూ కూడా పాలు పంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా కూడా మా శాసనసభ సభ్యుల యొక్క సహకారం ఏమైనా కావాల్సి వచ్చినా ఖచ్చితంగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రధానమైనటువంటి పార్కుని అసోసియేషన్ సభ్యుల సహకారంతో మరియు ఎమ్మెల్యే గారు మన కాలనీ పట్ల ఎంతో చూస్తున్నారు కదండి. మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.